ఈ డెత్ రేట్స్ కూడా 25 నుంచి 30 40 లోపు ఉన్న వాళ్ళలో కూడా చాలా ఇమీడియట్ గా మీ చెప్పినట్టు ఇమీడియట్లీ వాళ్ళు బూస్ట్ అప్ చేసుకునే లోపే వాళ్ళు చనిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళ ఏం జరుగుతుంది అసలు? ఆక్సిజన్ లెవెల్స్ ఎందుకు ఇంత ఇమీడియట్ గా పడిపోతున్నాయి? అంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడానికి కారణం మేము చూస్తున్నాం వాళ్ళు జ్వరం వచ్చిందని వస్తున్నారు. సో కొన్ని కేసులు ఎట్లా చూసామంటే జ్వరం వచ్చింది, జ్వరం తగ్గట్లేదు, ఆయాసం వచ్చేస్తుంది, బ్రీతింగ్ రేట్ అంటే ఊపిరి తీసుకునే రేట్ 40-50కి వెళ్ళిపోతుంది. ఆక్సిజన్ ఈరోజు మేము చూసింది 95-96 ఉన్నది, రేపొద్దునకి వచ్చేసరికి 80-70కి వెళ్ళిపోతుంది. సో దీనికి కారణం ఏంటంటే వైరస్తో ఫైట్ బాడీ చేస్తున్నప్పుడు ఆ వైరస్ విరిలెన్స్ ఫ్యాక్టర్స్ వలన లంగ్లోకి వెళ్ళి అది పెరుగుతున్నప్పుడు మన బాడీ రియాక్షన్ టు వైరస్కి అవుతున్నప్పుడు సైటోకైన్ స్టామ్ అని వస్తుంది. సైటోకైన్ స్టామ్ అంటే మనం బాడీలోకి ఒక ఫారిన్ మెటీరియల్ లైక్ ఇన్ఫెక్షన్ అనేది వెళ్ళినప్పుడు బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ, సో అక్కడ మన తెల్ల రక్త మన ఇమ్యూనిటీ దాన్ని అటాక్ చేస్తుంది. ఇమ్యూనిటీని అటాక్ చేసేవి ఏంటంటే తెల్ల రక్త కణాలు, ఆ తెల్ల రక్త కణాలను ప్రొడ్యూస్ చేసినటువంటి ఇమ్యునోగ్లోబులిన్స్ అవి చేస్తాయన్నమాట. అందులో డిఫరెంట్ సిగ్నలింగ్ మెథడ్స్ ఉంటాయి. సో ఈ వైరస్ వచ్చినప్పుడు వైరస్ యొక్క ఫ్యాక్టర్స్ వలన బాడీలోకి ఈ కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ కెమికల్స్నే ఇంటర్లూకిన్స్ అని కానీ సైటోకైన్స్ అని కానీ అంటాం. వీటి వల్ల టీఎన్ఎఫ్ ఆల్ఫా, IL-6 ఇలా డిఫరెంట్ వెరైటీ ఇవి ఫీవర్ కాజ్ చేయటము, అక్కడ లోకల్గా ఇన్ఫ్లమేషన్ కాజ్ అంటే కందిపోవడం రావటము, వీటి వలన ఈ రియాక్షన్ అనేది ఎక్కువగా ఉండటం వలన ఈ ఆర్గాన్ ఏదైతే ఉందో లంగ్ ఆక్సిజన్ ట్రాన్స్ అది వాచిపోయి తెల్లగా అయిపోయి అక్కడ చీము చేరిపోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ సైటోకైన్ స్టామ్. సో లంగ్స్ అన్ని సిటీలో తీస్తే తెల్లగా అయిపోయి ఉంటాయి, దాన్ని నిమోనియా ఎక్యూట్ సివియర్ అంటే సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఆర్ సివియర్ ARDS అంటాం. ఈ పరిస్థితి రావడానికి కారణం ఇమ్యూనిటీ రెస్పాన్స్ అగ్రెసివ్గా ఉండటం. ఇది అగ్రెసివ్గా ఉండటం వలన అది వెంటనే వెనక్కి అయితే రాదు. సో దానికి కొంతమందిలో ఏం చేస్తున్నామంటే ఇమ్యూనిటీ తగ్గించడానికి అంటే వైరస్ తగ్గే లోపల ఇమ్యూనిటీ రెస్పాన్స్ తక్కువగా ఉంటే లంగ్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటే వాళ్ళు తొందర బయటకు రావడానికి చేస్తారు. అవి ఇప్పుడు స్టీరాయిడ్స్ ఇవ్వడం కానీ లేకపోతే బయలాజికల్స్ ఇవ్వటం కానీ తర్వాత ప్లాస్మా ఇవ్వటం కానీ ఏంటంటే ఎర్లీగా ఇస్తే బాగా లంగ్ అంతా నిండిపోయినాక ఇస్తే ఎవరు బయటకు రావటం లేదు. సో అందుకని ముందు నుంచే చూసుకొని ఇవ్వడం